సో దానిమ్మలో తెగుళ్ళు. దానిమ్మని ఇంగ్లీష్లో ఏమంటారంటే పోమ్ గ్రెనేట్ అంటారు అనమాట. దానిమ్మ అంటారు, పోమ్ గ్రెనేట్ అంటారు. దానిమ్మకాయలు గుర్తున్నాయా? ఏ పంట గురించి చదివితే ఆ పంట మన మైండ్లో ఉండాల్సిందే. దానిమ్మకాయలు అవి, దానిమ్మ ఎలా ఉంటుందో దాని ఉండాలి. ఇంకా ఇంకా నువ్వు డీప్గా వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలన్నమాట, దానిమ్మ చెట్ల మధ్యలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. దానిమ్మ చెట్ల మధ్యలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. దానిమ్మకాయలు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి, లోపల ఉండేటువంటి గింజలు ఇవన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. సో అవన్నీ చక్కగా ఉంటాయి, పళ్ళతో పోలుస్తారు అవన్నీ కూడా. దానిమ్మ గింజల్లా ఉన్నాయి నీ పళ్ళు అంటుంటారు అన్నమాట. వీళ్ళందరూ మాట్లాడుకునే కవితాత్మకంగా మాట్లాడుకోవాలన్నప్పుడు ఎలా మాట్లాడతారనమాట, దానిమ్మ గింజల్లా ఉండేటువంటి పళ్ళు పళ్ళని పోలుస్తారనమాట. సో ఆ విధంగా ఉంటాయి, చాలా నీట్గా చక్కగా ఉంటుంటాయి అన్నమాట. సో లోపలంతా కూడా ఎరుపు రంగులో ఉంటాయి. దాని ఫ్లవర్స్ కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి. దానిమ్మ ఫ్లవర్స్ కూడా చక్కగా నీట్గా ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. కాయలు బాగా ఏర్పడుతుంటాయి. ఈ దానిమ్మలో ఎలాంటి తెగులు వస్తాయి ఒకసారి మనం చూద్దాం. సెర్కోస్పోర ఆకుమచ్చ తెగులు. ఈ సెర్కోస్పోర మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది అరటిలో. సెర్కోస్పోర మ్యూజే సిగటోక ఆకుమచ్చ తెగులు వచ్చింది కదా, అలాగే దీంట్లో కూడా ఏంటన్నమాట సెర్కోస్పోర ప్యూనికే. ఇప్పుడు ఈ దీంట్లో మీనింగ్స్ ఉన్నాయన్నమాట. సెర్కోస్పోర ప్యూనికే అని ఉంది. యాక్చువల్గా పోమ్ గ్రెనేట్ లేదా దానిమ్మ తాలూకు శాస్త్రీనామం ఏంటంటే తెలుసా ఏదన్నా? దానిమ్మ శాస్త్రీనామం తెలుసా అంటే పంట శాస్త్రీనామం తెలియదా, రాసుకోవాలన్నమాట. దానిమ్మ శాస్త్రీనామం ఏంటంటే ప్యూనికా గ్రెనేటం. దాని శాస్త్రీనామం ప్యూనికా, పియుఎన్ఐ సిఏ, ప్యూనికా ప్యూనికా గ్రెనేటం దాని పేరు. ప్యూనికా గ్రెనేటం దీని శాస్త్రీనామం అనమాట. ప్యూనికా అంటే పక్కాగా దాన్నే ఆశించేటువంటి ఆ శిలీంద్రం కాబట్టి దానికి ఏం పేరు పెట్టారంటే సెర్కోస్పోర ప్యూనికే అని పెట్టారు. దాని శాస్త్రీనామాన్ని బట్టి దీని పేరు కూడా పెట్టారనమాట. ఈ పంట పేరు ఏంటంటే ఏం పేరు, శాస్త్రీనామం ఏంటి, పోమ్ గ్రెనేట్ ప్యూనికా, ప్యూనికా గ్రెనేటం దాని పేరు అనమాట. అందువల్ల ప్యూనికే అని ఉంది కదా. సో ఈ సెర్కోస్పోర ప్యూనికే అంటే దాన్ని మనకు తెలియాలన్నమాట, అర్థం తెలియాలి ఏంటి ఇది కేవలం పోమ్ గ్రెనేట్ లేదా దానిమ్మ పంటను మాత్రమే ఆశిస్తుంది అని తెలియాలి. శిలీంధ్రాల్లో రకరకాలన్నీ ఉంటుంటాయి అన్నమాట. కొన్ని శిలీంధ్రాలు ఏంటంటే ఏ పంటనైనా ఆశిస్తూ ఉంటాయి. కొన్ని శిలీంధ్రాలు ఎలా ఉంటాయంటే కేవలం దానికి ఉంటే ఒక పంటే. ఇప్పుడు ఇది ఉంది సెర్కోస్పోర ప్యూనికే అని ఉంది. ఈ ప్యూనికే అనేది కేవలం దానిమ్మ పంటను మాత్రమే ఆశిస్తుంది. సెర్కోస్పోర అనేది ఓకే, కానీ ఈ ప్యూనికే అనే పర్టికులర్ ఇది మాత్రం పర్టికులర్గా దాన్నే ఆశిస్తుంది అన్నమాట. సెర్కోస్పోరానే కానీ ప్యూనికే అనే ఉంది కాబట్టి కేవలం దాన్ని మాత్రమే ఆశిస్తుందని. అలాగే అరటి తీసుకోండి, అరటి తీసుకుంటే ఏముంది సెర్కోస్పోర మ్యూజే అని ఉందన్నమాట. సెర్కోస్పోర మ్యూజే దేనికి, అరటిలో ఏ తెగులు, తెగటోక ఆకుమచ్చ తెగులు దాని కారకం ఏంటన్నమాట సెర్కోస్పోర. చూడొచ్చు కదా అక్కడ ఉంటాయి కదా, అవి చూడాల్సినవి చూడు కదా. ఇప్పుడు సెర్కోస్పోర ఆకుమచ్చ సంబంధించినంత వరకు కారకం ఏంటో చూడండి ఒకసారి. సెర్కోస్పోర ఆకుమచ్చ కారకం ఏంటి, జస్ట్ అక్కడే ఉంది దానికి ఎందుకు సెర్కోస్పోర న్యూజే అని ఉందన్నమాట. ఎందుకంటే అరటి శాస్త్రీనామం ఏంటి, ఇవన్నీ మీకు రావాలి, ఇవన్నీ మీకు రావాలని. ఏ పంట శాస్త్రీనామం ఏంటి అనేది ముందుగా మీకు రావాలన్నమాట. అరటి శాస్త్రీనామం ఏంటంటే అంటే మొక్క పేరు ఏంటంటే మ్యూసా పారడైసియాక, దది దాని శాస్త్రీనామం మ్యూసా, మ్యూసా పారడైసియాక. ఇది అరటి శాస్త్రీనామం అన్నమాట మ్యూసా పారడైసియాక. ఇది అరటి శాస్త్రీనామం కాబట్టి సెర్కోస్పోర మ్యూజే అనేది ఎందుకు వచ్చిందంటే మ్యూసా పారడైసియాలో వచ్చిందనమాట. మ్యూసా అని ఉంది కదా, సో ఆ మ్యూసాలో వచ్చిందే మ్యూసా పారడైసియాక సెర్కోస్పోర మ్యూసా. అంటే ఏంటన్నమాట కేవలం అరటిని మాత్రమే అది ఆశిస్తుంది అని అర్థం. దేన్ని ఆశిస్తుంది, కేవలం ఆ పర్టికులర్ జాతి ప్రజాతి సంబంధించినటువంటి ఆ శిలీంధ్రం కేవలం అరటిని ఆశిస్తుంది. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చారు సెర్కోస్పోర ప్యూనికే అంటే అర్థం ఏంటన్నమాట కేవలం దానిమ్మను మాత్రమే అది ఆశిస్తుంది ప్యూనికే అనమాట. దాంట్లోనే పేరుంది మనకి ఇలా ఇచ్చారనుకోండి సెర్కోస్పోర ప్యూనికే సెర్కోస్పోర మ్యూజే అనేటప్పుడు ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాలి
మ్యూజే అంటే మ్యూసా ప్యారడైసియాక, ప్యూనికే అంటే ప్యూనికా గ్రెనేటమ్ అంటే ఇది దానిమ్మ, ఇదేమో అరటి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏదైనా సరే మెయిన్ ఏంటంటే సెర్కోస్పోర, దాంట్లో డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనమాట ఇవన్నీ కూడా. అదే సో సెర్కోస్పోర ఆకుమచ్చ తెగులు, కారకమేమో సెర్కోస్పోర ప్యూనికే. లక్షణాలు వచ్చేసరికి ఆకులపై చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, క్రమేపీ గుండ్రని, క్రమాకృతి లేని క్రమాకృతి లేని ముదురు గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. క్రమంగా ఉండవన్నమాట మచ్చలు ఏర్పడితే గోధుమ రంగులోకి మారిపోతాయి అన్నమాట. ఆకులు అడుగు భాగంలో మచ్చలు అనగారి ఉండి, అంటే ఆకు అడుగు భాగం అంటే ఇది లోపల అనమాట. ఇప్పుడు ఆకు ఇది పైభాగం, మనం చూస్తున్నదంతా ఇది పైభాగం. అడుగు భాగం అంటే ఇదన్నమాట, అడుగు భాగం అంటే ఇది. ఈ మనం దేంట్లో చూడాలి, దానిమ్మలో చూసుకోవాలి, ఆకులు చూసుకుని దాని అడుగు భాగం కింది భాగంలో అనమాట ఏముంటాయి అక్కడ కనపడకుండా ఉండి బూడిద రంగు శిలీంద్ర బీజాలను కొన్ని కలిగి ఉంటాయి. శిలీంద్ర బీజాలన్నీ ఆకు అడుగు భాగంలో అక్కడ ఉంటాయి అన్నమాట. శిలీంద్ర బీజాలు ఇప్పుడు మనం ఒక మొక్క ఒక విత్తనం తీసుకున్నాం అనుకోండి, విత్తనం తీసుకెళ్ళి నాటితే ఏమొస్తుంది? ఏదైనా మొక్క ఒక విత్తనం తీసుకెళ్ళి నాటితే ఏమొస్తుంది అనమాట? ఒక మొక్క. అలాగే ఒక స్పోర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని అనుకూల పరిస్థితులు కల్పిస్తే దాని నుంచి ఏమొస్తుంది? స్పోర్ చెప్పుకున్నాం కదా, స్పోర్స్ ఉంటాయి. మా దాన్ని తీసుకుని వెళ్ళి మనం దానికి అనుకూలమైన పరిస్థితి కల్పిస్తే దాని నుంచి శిలీంద్రం జర్మినేట్ అవుతుంది, శిలీంద్రం యొక్క దేహం జర్మినేట్ అవుతుంది అనమాట. అలాగే బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మొక్కలకు విత్తనాలు ఎలాగైతే ఉంటాయో, మొక్కలు ఉంటాయి, మొక్కలకు అలాగ పెరిగిన తర్వాత ఫైనల్గా ఒక విత్తనం తయారవుతుంది, ఆ విత్తనాన్ని మళ్ళీ వేస్తే అదే మొక్క వస్తుంది. కాబట్టి మొక్కలకి విత్తనాలు ఏ విధంగా అయితే ఉంటాయో, అలాగే ఈ శిలీంద్రాలు ఉంటాయి కదా, శిలీంద్రాలు కూడా అలా పెరిగి పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక స్పోర్లు జనరేట్ చేస్తాయి అన్నమాట. రెండింటికి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. మొక్కలు ఎలాగైతే విత్తనాలు తయారు చేస్తాయో శిలీంద్రాలు కూడా అలాగే విత్తనాలను తయారు చేస్తాయి, ఆ విత్తనాలనే స్పోర్లు అంటారు. అలాగే బ్యాక్టీరియా కూడా కొన్ని విత్తనాలు తయారు చేస్తుంది, వాటిని ఏమంటారు అనమాట, వాటిని కూడా స్పోర్లే అంటారు. అర్థమైందా? స్పోర్స్ అని అంటారు అనమాట, స్పోర్స్. లేదా తెలుగులో వాటిని ఏమంటారు అంటే బీజాలు అంటారు అనమాట. శిలీంద్ర బీజాలు, శిలీంద్రానికి సంబంధించి అయితే శిలీంద్ర బీజాలు అంటారు, మామూలు బీజాలు అయితే బ్యాక్టీరియా బీజాలు అంటారు అనమాట, స్పోర్స్ అని అంటారు. సో పక్కన ఖాళీ ఉంది అక్కడ రాసుకోవచ్చు అనమాట, మొక్కలకు విత్తనం ఎలాగో పక్కన ఖాళీలో రాయని నోట్ చేయండి. మొక్కలకు విత్తనాలు ఏ విధంగా ఉంటాయో, మొక్కలకు విత్తనాలు ఏ విధంగా ఉంటాయో శిలీంద్రాలు మరియు బ్యాక్టీరియాకు స్పోర్లు ఆ విధంగా ఉంటాయి. మొక్కలకు విత్తనాలు ఏ విధంగా ఉంటాయో శిలీంద్రాలు బ్యాక్టీరియాలకు స్పోర్లు ఆ విధంగా ఉంటాయి అని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో దానికి వస్తారని వీటినే శిలీంద్ర బీజాలు అంటారు లేదా బ్యాక్టీరియా బీజాలు అని అంటారు. శిలీంద్ర బీజాలు లేదా బ్యాక్టీరియల్ బీజాలు అంటారు. ఇది జరిగేది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది అంటే దానిమ్మలో కూడా ఏంటంటే ఆకు అడుగు భాగంలో ఏమి ఏర్పడతాయి, శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి అనమాట. పైన ఏమో మచ్చలు ఏర్పడితే ఆకు అడుగు భాగంలో శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి. చిన్న గుండ్రని నల్లని మచ్చలు పూలపైన, కాయలపైన, తొక్కలపైన కూడా ఏర్పడడం మనం చూడొచ్చు. అవే వాటి తాలూకు విత్తనాలు అనమాట. మొక్కలకి ఎలాగైతే విత్తనాలు ఏర్పడతాయి ఫైనల్గా, దీంట్లో ఏమి ఏర్పడతాయి? శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి. శిలీంద్ర బీజాలకి ఇంకో పేరేట్ అనమాట ఇంగ్లీష్లో, స్పోర్స్ ఏర్పడతాయి అనమాట. స్పోర్స్ ఏర్పడి అలా గాల్లో అంతా వ్యాపిస్తూ ఉంటాయి మొత్తం ఎంటైర్ ఏరియా. ఇప్పుడు ఇలాగ ఇక్కడ మన చుట్టుపక్కల అంతా కూడా బోల్డ్ అన్ని స్పోర్స్ ఉంటాయి. మన చుట్టూ ఆవరణలో ఎక్కడ చూసినా సరే ఎక్కడైనా సరే ఉంటాయి అనమాట, అలా గాల్లో ఎగురుతూ ఉంటాయి. గాల్లో ఎగురుతూ ఉండే వాటికి ఏదైనా ఒక ఆధారం లభించినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు అవి జర్మినేట్ అవుతాయి అనమాట. వాటికి అనుకూలమైన వాతావరణం, దానికి కావలసినటువంటి ఆహారం ఇవన్నీ దొరికినప్పుడు ఆటోమేటిక్గా అవి జర్మినేట్ అవ్వడం జరుగుతుంది. విత్తనం ఎలాగేస్తే అయితే విత్తనం వేస్తే ఎలా మొక్క వస్తుందో అలాగే ఆ స్పోర్ జర్మినేట్ అయితే దాని నుంచి శిలీంద్రం డెవలప్ అవుతుంది. ఇది జరుగుతుంది అన్నమాట.
సో దీనిలో క్రమాకృతి రాసినట్లు కరెక్ట్ గా మాకి యాకి తేడా లేకుండా రాశారు అనమాట. క్రమాకృతి క్రయాకృతి అని రాశారు. అదేంటో ఏం రాస్తారో వాళ్ళకి తెలియదు. అందులో ఏంటంటే ఆ తర్వాత 4 పాయింట్లో చూడండి, 5 పెద్ద క్రమాకృతి లేని. క్రమాకృతి అంటే అర్థం ఏంటంటే క్రమమైనటువంటి ఆకృతి లేని అని అర్థం అనమాట. సరైనటువంటి ఆకారం లేనటువంటి అని అర్థం. సరైనటువంటి ఆకారం లేనటువంటివని అర్థం అనమాట. క్రమమైనటువంటి ఆకారం లేదని అర్థం. అలాంటి మత్తులు ఏర్పడి కాయలు నాణ్యతను కోల్పోతాయి అంటే ఇదన్నమాట. సో ఈ కాయల పైన నల్లని మత్తులు ఏర్పడతాయి. అది అండర్లైన్ చేసుకోండి. 4 పాయింట్ బేసిక్గా అది. దాంట్లో వచ్చేటువంటి నష్టం ఏంటంటే 4 పాయింట్ అనమాట. చిన్న గుండ్రని నల్లని మత్తలు పూలపైన కాయలపైన తొక్కలపైన ఏర్పడతాయి. దీనివల్ల సర్కోస్పోర్ ఆఫ్ యూనికే వల్ల ఏం జరుగుతుందంటే నల్లగా ఉండేటువంటి మత్తలు కాయలపైన ఆకులపైన పువ్వులపైన ఏర్పడతాయి. అదొక్కటి చాలు మనం గుర్తుపెట్టుకోవడానికి. సో ఈ క్రమంగా లేనటువంటి మత్తులు ఈ సర్కోస్పోరాలో ఏంటంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సర్కోస్పోరాలో ప్రధానంగా ఏంటంటే అది గుండ్రంగా ఉండేటువంటి మత్తలను ఏర్పరుస్తూ ఉంటుంది. శిలీంద్రం సర్కోస్పోరా సాధారణంగా గుండ్రంగా ఉండేటువంటి మత్తలు ఏర్పరుస్తుంటాయి. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఒక క్రమమైనటువంటి ఆకారం లేనటువంటి మత్తలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అది ఆ మత్తలు ఏర్పడడం, దానివల్ల కాయలు నాణ్యత కోల్పోవడం. దానిమ్మకాయలు కొనుక్కోవడానికి వెళ్ళాము, ఆ దానిమ్మకాయలు నిండా నల్లని మత్తలు ఏర్పడి ఉన్నాయనుకోండి, కొండ రేటు మీరు మనం కొను. అందువల్ల ఏంటంటే నాణ్యత ఉండదు, దానివల్ల మార్కెట్ ఉండదు. ఇదన్నమాట ఆ నల్లగా ఏర్పడిన మత్తలన్నీ కూడా సిర్కోస్పోరా ప్యూనికే వల్ల ఏర్పడినటువంటి మత్తలు. అది నివారణ ఏం చేయాలంటే 1 లీటర్ నీటిలో 1 గ్రాము థయోఫినైట్ మిథైల్ కలిపి పిచికారీ చేయాలి, లేదా బ్లైటాక్స్ని పిచికారీ చేయొచ్చు. బ్లైటాక్స్ సిఓసి అని అంటాం మనం, కాపరాక్సిక్లోరైడ్. దానికి మంది ఏంటంటే బ్లైటాక్స్ని మనం వాడుకుంటాం అనమాట. బ్రాకెట్లో సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్. సిఓసి అంటే అర్థం ఏంటి? కాపర్ ఆక్సిక్లోరైడ్ అని అర్థం అనమాట. దానికి సంబంధించిన మందు ఏంటంటే బ్లైటాక్స్, రాగితో తయారు చేసిన మందు అని అర్థం అనమాట. కాపర్ అంటే ఏంటి? రాగి అనమాట. రాగితో తయారైనటువంటి మందు అని అర్థం అనమాట. కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దీన్ని అంటారు అనమాట. కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇది. అలాగే రెండోది ఏంటంటే పక్షి కన్ను తెగులు. పక్షి కన్ను తెగులు మొన్న ఎప్పుడు చెప్పుకున్నాం కదా, పక్షి కన్ను తెగులు. సో దాంట్లో మత్తలు ఎలా ఏర్పడతాయి అనమాట, పక్షి కన్నులాగే ఉంటాయి. మత్తలు పక్షి కన్నులాగే ఉంటాయి అనమాట. పక్షి కన్ను తెగులు అంటారు. కన్ను ఎలాగే, పక్షులు కళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి అనమాట. పెద్ద గుడ్ల గోపులు ఇలాంటివి చూస్తుంటే ఎలా ఉంటుంది మనకి, సరిగ్గా అలాంటి మత్తులు ఆకుల మీద ఏర్పడతాయి అనమాట. సో పక్షి కన్ను తెగులు అంటారు. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో గాలి తేమ అధికంగా ఉంటే తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సో ఆగస్టులోను అలాగే సెప్టెంబర్ వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. పక్షి కన్ను తెగులు ఎప్పుడు వస్తుంది అనమాట, ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఇది వస్తుంది. వ్యాధికారకం ఏంటంటే కొలిటోట్రైకమ్ గ్లియోస్పొరీడియం. కొలిటోట్రైకమ్ చెప్పండి అందరూ ఒకసారి. కొలిటోట్రైమ్ మళ్ళీ చెప్పండి. అలాగే సర్కోస్పోరా ఆత్మహత్య శాస్త్రీనామం ఒకసారి చెప్పండి అందరూ. సర్కోస్పోరా ఆత్మహత్య తెగులు శాస్త్రీనామం, అదే దాని వ్యాధి కారకం చెప్పండి. సర్కోస్పోరా ప్యూనికే, తెలుగు రాష్ట్రమాన కదా, సర్కోస్పోరా ప్యూనికే అనమాట. అలాగే పక్షి కన్ను తెగులు కలిగించేదేమో కొలిటోట్రైకమ్ గ్లియోస్పొరీడియం. కొలిటోట్రైకమ్ గ్లియోస్పొరీడియం అనేటువంటి శిలీంద్రం కలిగిస్తుంది. పక్షి కన్ను తెగులు అనమాట. ఆకులపైన పక్షి కన్ను వంటి ఆకారంతో మత్తలు ఏర్పరుస్తుంది అని ఒక మాట రాయాలి అక్కడ. ఆకులపైన పక్షి కన్ను వంటి ఆకారంతో మత్తలను ఏర్పరుస్తుంది అన్న విషయాన్ని మనం అక్కడ రాయాలన్నమాట. సో ఆకులపైన చిన్న చిన్న క్రమాకృతి కలిగిన అంటే క్రమ ఆకృతి ఒక రకమైనటువంటి ఆకృతి కలిగినటువంటి ఒక ఆకారం లేని పేలవమైన ఊదారంగు నల్లని మత్తలు ఏర్పడతాయి. సో ఈ మత్తలు చూడడానికి ఎలా ఉంటాయంటే పక్షి దాని కంటిన్యూస్ ఉన్నాయండి. ఈ మత్తలు మొదటి పాయింట్కి కంటిన్యూస్ ఉన్నాయండి. ఈ మత్తలు పక్షి కన్నుల వలె ఉంటాయి. అది ఈ మత్తలు పక్షి కన్నుల వలె ఉంటాయి. కాబట్టి దీన్ని పక్షి కన్ను తెగులు అని అన్నారన్నమాట. పక్షి కన్నుల వలె ఉంటాయి. పక్షి కన్నుల వలె ఉంటాయి. తెగులు సోకి నాకులు పసుపు రంగుకు మారి రాలిపోతే మత్తల చుట్టూ పసుపు రంగు అంచులు ఉంటాయి. జస్ట్ ఒక చిన్న ఒక డయాగ్రామ్ వేసుకోండి అక్కడ.
ఒక చిన్న కన్ను లాంటిది పక్షి కన్ను లాంటిది వేసి వాటి లోపలంతా కూడా నలుపు రంగుకి చేసి నలుపు రంగుకి అదంతా కూడా మార్చేసి దాని చుట్టూ కూడా ఒక లైన్ గీయండి ఆ మత్త చుట్టూ కూడా ఒక లైన్ గీయండి లైన్ గీసి దానికి ఏం పెడతారంటే పసుపు రంగు వలయము అని పెట్టారు ఆ మత్త చుట్టూ ఏం రాసి పసుపు రంగు వలయము అని పెట్టండి దానికి పసుపు రంగు వలయం అలా ఉంది అలా ఉంది పసుపు రంగు వలయం అంటారు అన్నమాట పసుపు రంగు వలయం వాటి చుట్టూ కూడా ఆ ఉంటూ ఉంటుంది ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారి రాలిపోతాయి కాయలపైన మొదటి చివరి భాగంలో మచ్చలు ఏర్పడి తదుపరి మచ్చలు కాయంతరి కూడా వ్యాపిస్తూ ఉంటాయి తెగులు సోకిన ఆకులు ఎలా మారుతాయి చూడండి అక్కడ కొంచెం సబ్జెక్టులో కంటిన్యూటీ ఉండాలన్నమాట ఏ రంగుకు మారుతాయి పసుపు రంగులోకి మారిపోతాయి ముందు పసుపు రంగులోకి మారిన తర్వాత కాయలపైన మొదట చివరి భాగంలో మచ్చలు ఏర్పడతాయి తర్వాత కాయ అంతా కూడా వ్యాపిస్తాయి అంటే ఏంటన్నమాట కాయ మీద కూడా మచ్చలు వ్యాపిస్తాయి ఆకులపైన కాయలపైన మచ్చలు ఏర్పడతాయి ఈ తెగులు గాలిలో ఉండే శిలీంద్ర బీజాల ద్వారా చెప్పాను కదా శిలీంద్ర బీజాలకి ఇంకో పేరేంటి రాసుకోవాలి బ్రాకెట్లో అవి వచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి ఇది వచ్చినప్పుడు అలా రాసుకోవాలి శిలీంద్ర బీజాలని దగ్గర ఏం రాస్తాం అన్నమాట స్పోర్లు అని రాసుకోవాలి శిలీంద్ర బీజాల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది శిలీంద్ర బీజాల ద్వారా ఆటోమేటిక్గా అవి వ్యాప్తి చెందుతూ ఉంటాయన్నమాట నివారణకు వచ్చేసరికి ఒక గ్రామ్ కార్బన్డిజం అని రాసుకోవాలి తెలుగులో రాసుకోవాలన్నమాట పేరు కార్బన్డిజం కిటికీలు దీని బాబు చీకటి అయిపోయింది ఇక్కడ కార్బన్డిజం అనమాట ఒక గ్రాము కార్బన్డిజం లేదా థయోఫినైట్ మిథైల్ లేదా 2 గ్రాముల మ్యాంకోజర్ దీన్ని డైథేన్ M45 లీటర్ నీటికి కలిపి ఉండట్లేదా 15 రోజుల వ్యవధిలో దీన్ని పిచికారీ చేసి తెగుల్ని అరికట్టవచ్చు గాలి ఎక్కువగా వస్తుందా ఇక్కడ లైటింగ్ చాలలేదు అందుకని సరే ఉన్నాయి చూద్దాం తర్వాత ఏంటంటే కాయకుళ్ళు తెగులు తర్వాత వచ్చేది ఏంటంటే కాయకుళ్ళు తెగులు అనమాట వ్యాధికారకం ఫోమాప్సిస్ లేదా గ్లోమరెల్లా 2 రకాల 2 శిలీంద్రాల పేర్లకు ఇచ్చారనమాట ఫోమాప్సిస్ లేదా గ్లోమరెల్లా అనేటువంటి శిలీంద్రాలు పేర్లు అండర్లైన్ చేసుకోవాలి ఫోమాప్సిస్ లేదా గ్లోమరెల్లా అనే శిలీంద్రాల వల్ల వస్తుంటుంది ఇది ఒక కాయకుళ్ళు తెగులు చెప్పు కాయకుళ్ళు తెగులు వస్తుంది